మేడం గారు చెప్పండి మేడం, ఇప్పుడు పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు వచ్చారు. ఈ రోజు పెన్షన్ పెంపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సామాజిక పెన్షన్స్ పంపిణీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొగలగిరి మండలం పెనుమొక్క గ్రామంకి మొట్టమొదటిగా రావడం జరిగింది. చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘట్టం, ఎందుకంటే ఏ సీఎం కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం మనం ఎక్కడ చూడలేదు. మేము కూడా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాం, ప్రజాప్రతినిధులు మాత్రమే వెళ్ళేవాళ్ళని తప్పితే సీఎం గారు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు పార్టీ ఆఫీస్లో ఉండి బటన్ నొక్కటం, బటన్ రెడ్డి గారు కానీ ఆయన ఫేమస్ అయ్యాడు తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి ఒక లబ్ధిదారుల్ని ఏంటమ్మా నీకు కష్టం ఎలా వచ్చింది, అసలు ఇల్లు సరిగ్గా ఉందా, అసలు ఏ పెన్షన్ తీసుకుంటున్నా, ఒంటరి మహిళనా లేకపోతే వికలాంగుల పెన్షనా, ఏది అడిగిన పాపనే పోలేదు. కానీ ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా మరి పెన్షన్ పంపిణీ చేస్తూ ఆల్మోస్ట్ 4400 పైన ఈరోజు కోట్లు మరి మంజూరు చేయటం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు, ఈ పెన్షన్లు 3000 చొప్పున ఇస్తుంటేనే మనము 70000 కోట్లు అవుతుంది సంవత్సరానికి, మేము ఇవ్వలేము కనుక ఇది సాధ్యం కాదని చెప్పేశాడు. అయితే ఈరోజు మరి అదే పెన్షన్ మరి 5 సంవత్సరాలు చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5 లక్షల క్రోర్స్ అవుతుంది. అయినా కానీ ఈరోజు మాట తప్పకుండా మడం తిప్పకుండా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కానీ ఆయన మాట తప్పాడు మడం తిప్పాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి మరి ఇంటికి వచ్చి ఆ 4000 ఇవ్వడం కాకుండా వృద్ధాప్యులకి ఏదైతే ఏప్రిల్ మే జూన్ అంటే ఈ 3000 నెలకి 1000 చొప్పున టోటల్గా 7000 ఈరోజు పెన్షన్ ఇవ్వడం గమనించాం. అంతేకాకుండా మీరు కనుక వికలాంగులు కనుక మీరు చూస్తే మీ పెన్షన్ 3000 ఉండేది, అది డబల్ అంటే ఆల్మోస్ట్ 6000 పైన ఈరోజు పెన్షన్ అందిస్తున్నారు. అంతేకాకుండా మరి దీర్ఘకాలిక వ్యాధులు అంటే చాలా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు 10000 నుంచి 15000 చేయడం ఈరోజు గమనిస్తున్నాం. అంటే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పారిపోయారు, కానీ ఈరోజు ఖజానా ఖాళీ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఈరోజు 1st తారీఖుని 6 గంటలకే వచ్చి మరి అంత ఏజ్గా కూడా మరి వచ్చి ఇవ్వటం అనేది నిజంగా చాలా అద్భుతమైన ఘట్టం చూడటం కూడా. మేడం గారు జగన్మోహన్ రెడ్డి కొన్ని 1 లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళారు, దాన్ని వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఉంది, అదే విధంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుతూ ఈ విధంగా సూపర్ 6 పథకాలని ఏ విధంగా డెవలప్ చేస్తుంటారు. ఇందాకే చాలా స్పీచ్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు, ఏంటంటే సంపద సృష్టించాలి అంతేగాని మీకు 10 రూపాయలు ఇస్తాను తర్వాత మీరే మీ చావండి అంటే కాదు, దాన్ని రెట్టింపుగా చేసి మరి ఇక్కడ రాజధాని అమరావతిని డెవలప్ చేసి పరిశ్రమలు తీసుకొచ్చి మరి పెట్టుబడులు పెట్టించి, ఎందుకంటే ఒక నమూనా చెప్పారు హైదరాబాద్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్లి 2 లక్షల కోట్లు ఈరోజు టర్న్ ఓవర్ వచ్చే మాదిరిగా ఉంది. ఎందుకంటే ఆయన పెట్టిన పెట్టుబడి 2000 కోట్లు మాత్రమే, ఇప్పుడు 16 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయ్యారో లక్షలాది మంది ఆల్మోస్ట్ 70 దేశాల పైన మరి ఆయన అక్రమ అరెస్ట్ నిరసించినాయి. అంతేకాకుండా ఒక్క హైదరాబాద్లోనే 1 లక్ష మంది పైగా గచ్చిబౌలి స్టేడియంలో, జిఎంస్ బాలయోగి స్టేడియంలో కూడా మరి నిరసన వ్యక్తం చేశారు. అంటే ఈ విధంగా చూస్తుంటే ఒక మనిషి తెలియగలవాడైతే విజనరీ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో 1995లోనే ఆయన విజన్ 2020 అంటే ఎవరు నమ్మలేదు, కానీ విజన్ 2020ని నిరూపించి ఆయన ఒక సమర్థుడిగా ఆయన యొక్క సత్తాను చాటుకున్నారు. కనుక విజనరీ లీడర్ తర్వాత మేరు నగదీరుడు అనే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సంపద సృష్టించే వ్యక్తి అది చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరూ నమ్మారు. అందుకే ఈ కూటమికి 164 సీట్లు 164 1+6+4 కలిపితే 11 అయింది. అదే దేవుడి స్క్రిప్ట్ అని కూడా ఈరోజు మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా రైతులు, రాజధాని రైతులు ఆల్మోస్ట్ 1631 రోజులు ధర్నా చేశారు, అది మీరు కలిపినా కానీ 1+6+3+1 అది కూడా 11, కనుక రైతులు రాజధాని రైతుల ఉసురు బాగా తగిలింది. కనుక అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ వేరే దేశాల నుండి కూడా ఫ్లైట్ టికెట్స్ కొట్టుకుని మరి హైదరాబాద్ నుంచే వేలాది మరి కార్లు రావటం అయితే ఏంటి 35 లక్షల మంది పైన వచ్చి ఈరోజు మరి ఎంత కసిగా ఓటేసంటే ఇదంతా సైలెంట్ ఓటింగ్. కనుక మార్పు అనేది నాతోనే మొదలైంది, ఆ మార్పు ప్రజలు కూడా చూపించారు. కనుక ఈరోజు ఈ సుభిక్షమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైందని ఇది ఒక ఉదాహరణ. మేడం గారు ఒక లాస్ట్ క్వశ్చన్ అండి,
గతంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సామాన్యుల దగ్గర కూడా వచ్చి తాను స్వయంగా పాపం పర్యటన అందించారు. దీన్ని అదేనండి, యా దట్ ఈస్ చంద్రబాబు చెప్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఇది వరకు జగన్ గారు వస్తున్నారంటే మరి చెట్లు కొట్టించడం, పరదాలు కట్టించడం, ఇంకా ఆయన ప్యాలెస్ కి అయితే మొత్తం ఒక సెంట్రల్ జైలు మాదిరిగా మొత్తం ఇనుప చువ్వలు పెట్టి కట్టడాలు పెట్టి ఆయన ప్రహరీ కట్టించుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే ఒక మనిషికి భయం, అంటే తను ఒక ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్, అసలు ఎమ్మెల్యేస్ కల్పిస్తే వాళ్ళకి ఎక్కడ నిధులు ఇవ్వాలో, లేకపోతే వాళ్ళ చెప్పేది నేను ఎక్కడ వినాలో, ఇవన్నీ అసలు రాజధాని మారుస్తున్నారంటే కనీసం ఒక రాజధాని ఎమ్మెల్యేగా నన్ను పిలిచి ఒక్క మాట చెప్పలేదు. సో ఆయన ఎవరు సలహాలు తీసుకోడు, సలహాలు తీసుకునే ఎన్ని సలహాదారులే చెప్తారు, ఆ సలహాలు వల్లనే ఈ రోజు ఆయన ఈ విధంగా అయిపోయాడని కూడా ప్రజలందరూ కూడా తెలుస్తుంది. కనుక ఆ సలహాదారులు అందరూ పోయారు. ఈరోజు ప్రజల మనిషి ప్రజాసేవకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు గుర్తించారు. అందుకే మళ్ళా బాబు గారు రావాలి, బాబు కోసం మేమనుకుంటూ అందరూ కూడా బాబు గారిని సీఎంగా గెలిపించుకోవడానికి చాలా తపన పడ్డారు, మరి తహతహలాడారు. అది ఈరోజు మరి ఎలక్షన్లో బాగా గట్టిగా చూపించారు. ఏదైనా కానీ మార్పు మొదలైంది, అది పోలవరం అయితేనేంటి, అమరావతి అయితేనేంటి, మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి లాంటి విజనరీ ఉంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం పైకెళ్తుందని, అంటే పలు దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రాన్ని బాబు గారు సీఎంగా ఉండబట్టే ఈ విధంగా డెవలప్ అయిందని మరి నిరూపించే రోజు తొందరలోనే ఉన్నాయి. ఈరోజు సామాజిక ఎంటర్ భరోసా కార్యక్రమం కింద నేడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసింది. అదేవిధంగా ఈరోజు పెనమాకలోని సాయి అనే అమ్మ ఒక మహిళ యొక్క వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అమ్మాయి చెప్పండి సార్, మీ చంద్రబాబు గారు మీ ఇంటికి రావడం మాట్లాడుతున్నారు. ఒక దేవుడు వచ్చినట్టు వచ్చాడు స్వామి, మా ఇంటికాడ అసలు వస్తాడో రాడో అసలు మేము కలగనలేదు, మాకు మా ఇల్లు చూస్తే అసలు రాదనే పరిస్థితి కూడా లేదు. అంత ఒక దేవుడు తెచ్చినట్టు తెచ్చి మా ఇంటి కాడ తీసుకొచ్చి ఈ రకంగా చూసి ఇంకా పింఛని ఇచ్చాడు స్వామి. పింఛని ఇచ్చి ఒకటికి మా మనవడు, మా మనవరాలు, మా పైపొచ్చి మా కూతురికి బంత్స్ అని పోయాడయ్యా. అసలు ఏంది ఇల్లు, వీళ్ళందరూ ఇల్లు వాకిలు కట్టుకుంటే ఇంత రాజధానిలో ఉండి నీ ఇల్లు వాకిలు ఏంది, పరిస్థితి ఏంది అనేది ఒక తండ్రిలాగా అడిగాడు స్వామి. అడిగితే ఇంకా అప్పుడు నిదానంగా భయపడబాకండి, మేం మాట్లాడేది తెలిసి చక్కగా మంచం మేము పండుకునే మంచమేనే కూర్చొని చక్కగా కూర్చోబెట్టి చాలాసేపటి దాకా మొత్తం వివరం చెప్పండి, మీకు ఏం కావాలో ఏం చేయాలో అని చక్కగా అడిగాడయ్యా. అడిగితే ఈ రకంగా అయ్యా, మా ఇల్లు వాకిలు నేను 10 ఎకరాలు పొలం చేశాను, పొలం చేస్తే 10 లక్షల దాకా బాకీ అయింది. బాకీ అయిన తర్వాత ఈ లోపల మా ఆడోళ్ళు మేము చక్కగా నేను రైతులు మందులు పాడు పడతాను పోతా స్పేర్ ట్యాంక్ ఇది పట్టుకొని ఇంకా పడతాంటే ఈ లోపల మా అల్లుడు చనిపోతే ఈ పిల్లలు వేసుకొని మా ఇంటికి వచ్చేసింది. వస్తే ఇంకా ఏంది నాన్న అంటే, అయ్యా మా మరి చేసేది ఏముంది ఇంకంటే ఇక సరే నాన్న అని మా ఇద్దరు మనల్ని స్కూల్కి పంపించి చదివించుకొని ఇంకా అబ్బాకిలు మాకిలు తీసుకొని ఇల్లు మాత్రం అట్టాగే కనీసం దొడ్డి కూడా లేకుండా పోయిందయ్యా. ఇల్లు కట్టుకోవటానికి తాగత లేక నేను అప్పటికే బాకీలు పాకిలు అయ్యి తీర్చేపాటికి ఎవడిని అడగాలన్న భయం పుట్టి మాత్రం ఇంకా ఎవడిని అడగకుండా అదే ఇంటో అదే నిట్టాడి కూడా ఇరిగిపోయింది అయ్యా చూడు స్వామి అని ఇంటో చూపించాము. ఇంకా బయట నుంచి బయట పోతాడని అంటే ఇంక అందరినీ అడిగితే ఇంటో కూర్చోబెట్టి నీ బాధ మాత్రం చూడంటే అదే రకంగా అడిగాడు, అదే రకంగా చూశాడు. ఒక 5-6 నెలలు మాత్రం ఇల్లు ఒకే అయితే నీకు కట్టి పెడతాడు, నీకు బాధ ఏం లేదని పట్టా కూడా ఇచ్చేశాడు కడతానికి. అయ్యా 5-6 నెలలు దాకా కూడా ఇవాళ మాత్రం పిల్లలు చూడయ్యా ఈ పిల్లలని చూపించి మళ్ళీ చూపిస్తే ఇంక సరే నీకు బాధ ఏం లేదు. ఇంక అంతలోకి మన అబ్బాయి గారు కూడా ఉన్నాడు, లోకేష్ గారు కూడా. ఇంకా అబ్బాయి గారిని కూడా దండం పెట్టుకొని అంటే మీకేం లేదు, నాన్నగారు వచ్చారుగా నాన్నగారిని అడగండి, గ్యారంటీకి నీకు ఒకే పని అయిపోయేదాన్ని బయట ఉండి నాన్న ఇంటో పెట్టి ఒక తండ్రిలాగా ఒక దేవుడికి దేవుడి మీద దేవుడిలాగా చూసి మా ఇల్లు వాకిలు చూసి పింఛన్ డబ్బులు ఇస్తా సరే నీకు వెళ్ళే ఒకే ఖాయమైందని అంటే మళ్ళీ అయ్యా కొంచెం టీ తాగి అయ్యా 4-5 రోజులు కాదయ్యా 5-6 నెలలు కాదు మా ఇల్లు చూడంటే నీకు ఎందుకు గ్యారంటీగా
ఇల్లు గ్యారంటీ పని అయిపోద్ది, ఫోన్ నీకు బాధ్యం లేదు, రెండు నెలలు కానీ 7 రోజుల్లో గ్యారంటీగా ఇంకా అసలు మామూలుగా రేపు నుంచి వదిలి పెడతామని గ్యారంటీగా అంటున్నారు సార్. అది పైపెచ్చు ఇంకోటి అయ్యా ఇంకా సంతోషం, నేను దండం పెట్టి మేము తాగే టీ కూడా మేము తాగే గ్లాసులు కూడా అంటే ఇంకా ఏం చక్కగా తాగి కాసేపుడు దాకా కూడా ఇంకా చెప్పండి మాట ఇంకేమైనా బాధ ఉంటే చాలయ్యా ఈ సంతోషం, మాకు ఇల్లు కడితే బతికినంత కాలం నీ పేరు పెట్టుకుని పెట్టుకుంటా అది దండం పెట్టుకున్నా అయ్యా సంతోషం. మీ అమ్మగారికి మీ అమ్మగారికి ఏమంటాడారు? మా అమ్మాయి కూడా అదే మాట, మా అమ్మాయి కూడా 7 ఏళ్ళు ఇచ్చారు, అయ్యా మా నాన్న దగ్గరే నేను బతుకుతున్నాను, ఇంకా మా నాన్నని చూసుకొని ఇక్కడే ఇంటి ఇల్లు వాకిలు చూసుకొని మా అమ్మకు కూడా బాగట్లేదు అంటే ఈ పింఛన్ డబ్బులు మాత్రం మీరు చక్కగా బిళ్ళలు పాడు వాడుకో, మంగళగిరి పక్కన హాస్పిటల్ కట్టారు ఆడ మాత్రం చూపుతాను, శుభ్రంగా చూపించుకోండి, పిల్లలు మాత్రం ఇది చేసుకొని చదివించుకో, ఇల్లు మాత్రం గ్యారంటీ కట్టి పెడతాను నీకు బాధ్యం లేదని చెప్పి దండను. మరి చూసారు కదండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు మొత్తం దేవుడు అని చెప్పేసి ఎందుకంటున్నారు, ఎందుకంటే తను ప్రజల్లో తను గెలిచిన కాడ నుంచి ప్రజల్లో అమ్మాయికి ప్రజల దగ్గరికి వెళుతూ దాదాపు ఆయన వచ్చే 24 గంటలు దాదాపు 18 నుంచి 20 గంటల పాటు తను అక్కడ ప్రజల్లో ఉండే పనిచేసే పరిస్థితి ఎక్కడైతే నెలకొంది, ఇక్కడ ఈ పెనుమ గ్రామంలో ఈ పేదరాలింటికి వచ్చి మా ఇంటికి వచ్చి మాతో కలిసి కూర్చొని మాతో కలిసి ముచ్చటించి మా గ్లాసుల్లో టీ తాగారు, మేము తాగే గ్లాసుల్లో మా టీ తాగారు, అదే మాకు భరోసా ఇచ్చారు ఎందుకంటే ఎందుకంటే మాకు కావలసింది ఏముండని చెప్పేసి ఆయన చెప్పేసి సాయి తండ్రి గారు మాకు చెప్తున్నారు. ఇప్పుడు అలా ఇదే వారి ఇల్లు అండి, చూడండి మీరు చూడొచ్చు ఇంటికి ప్రస్తుతానికి ఇప్పటికే కరెంట్ అది పెడుతున్నారు, గతంలో చాలా ఎందుకంటే వాళ్ళ అల్లుడి రోజు చనిపోయారు, ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి దగ్గరకు వచ్చింది, ఇప్పుడు పొలం పనులు చేసి చాలా చాలా ఇదైపోయింది ఆవిడకి, లోపలికి వెళ్ళి సాయిని ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే పెన్నాకు చెందిన మన బాణమత్తు పాములు గారు ఉన్నారు, ఆయన గారి యొక్క హౌస్ ఇది, ఈరోజు పెన్షన్ ఇచ్చింది లోపల వాళ్ళ అమ్మాయి ఇస్లామాబాద్ సాయి ఉన్నారు, ఆవిడ గురించి మనం ఇంకా కొద్దిగా మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒక నిమిషం చూడండి మీరు ఎంత చాలా ఇక్కడికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క టీ తాగి వెళ్ళారు మీరు, మేము ఇక్కడ చూడవచ్చు మీరు ఇదే మంచం మీద కూర్చున్నారు, కూర్చున్నాడు ఎట్లా కూర్చున్నారు, కూర్చుని మాట్లాడారు బాబు గారు రావడానికి. ఇస్లామాబాద్ సాయి అని నా పేరు, అయితే సార్ వచ్చి మాకు 7,000 పింఛన్ ఇచ్చారు, బాగుంది మాకు సారు. అయితే మా నాన్న మామూళ్ళకి ఏమొస్తా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తానన్నారు సార్, బాగుంది సార్, 2 రోజుల్లో రేపు ఇయ్యాల కట్టించేసేస్తానని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు సార్, బాగుంది సార్, దేవుడు వచ్చినట్టే ఉంది మాకు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా వచ్చి అసలు ఎవరు అసలు మా గట్ట వచ్చి మాకు అట్ట ఇస్తారని అనుకోలే మాకు, బాగుంది మేము అదృష్టం, అందరికీ సంతోషంగా ఉంది, బాగుంది మాకు, బాగుంది సార్.